గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఇది ఈ సంవత్సరం, ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష చివరిలో, కాబట్టి రెండో టర్మ్లో ఈ చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రభుత్వం తరపున సమాధానం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 8.5 ఏళ్ల స్వపరిపాలన సుపరిపాలన యొక్క ఫలాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకునే అవకాశం కలిగినందుకు కూడా మరి కలిగించినందుకు కూడా తమరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 8.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇత్యాది కార్యక్రమాలను తమరి ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం అనే మాటలో ప్రతి సందర్భంలో పక్షపాతంగా వ్యవహారం చేయాలి, ప్రతి సందర్భంలో విమర్శ కోసమే విమర్శ చేయాలని లేదు అధ్యక్ష. మంచి చేసినప్పుడు మా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినారు బాగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అన్నారు, చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. గౌరవనీయులు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పారు మంచి చేసినప్పుడు సమర్థిస్తాము, తారీఫ్ కరేంగే, అబ్ జబ్ కుచ్ కామ్ నహీ హువా, అధూరా రహ గయా తో ఉస్కే బారే మే భీ ఆప్కో జిక్ర కరేంగే, యాద్ దిలాయేంగే అని చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. అధ్యక్ష, కాబట్టి దురదృష్టం ఏంటంటే మా సోదరుడు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వకాల్తాపుచ్చుకుని మాట్లాడుతున్న వకీల్ సాబ్ గౌరవనీయులు రఘునందనరావు గారి నుంచి నేను కొంత ఆశించిన, మొదటిసారి మాట్లాడుతున్నాడు బడ్జెట్లో, వాళ్ళ పని మరి శాసనసభా పక్షానికి నాయకుడు లేరు ఎవరో తెలియదు కానీ, కాకపోతే మొదటిసారి మాట్లాడుతున్నాడు ఏమైనా చెప్తాడేమో అనుకున్న అధ్యక్ష. కానీ నాకేమనిపించింది అంటే అధ్యక్ష, ఆయన మాటలన్నీ విన్న తర్వాత అందులో ఆయన రైతుల మీద కురిపించిన అపారమైన ప్రేమ, నిరుద్యోగుల మీద కురిపించిన కరుణ, ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, అది గుర్తొచ్చింది. కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నమాట, సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం, మీరు చెప్పింది కూడా గట్లే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, లేని ప్రేమను కురిపించి లేదేదో లేనిదేదో ఉన్నట్టు చూపెట్టి ఏదైతే ఊకదం ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చినో, మీకు కూడా ధన్యవాదాలు, చాలా గొప్పగా మాట్లాడారు, మీరు చెప్పిన అన్ని కూడా ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా నేను చెప్తా, మీరు ఏమేం చేస్తా అన్నారు, మరుక్షణం నుంచే గెలిచిన మరుక్షణం నుంచే ఏమేమి అమలు చేస్తా అన్నారు, అవన్నీ కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం అంటే ఇంతటి అభివృద్ధికి కారణమైన, ఇంతటి అభివృద్ధికి దోహదపడ్డ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం యొక్క ప్రజలకు మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సముజ్వల స్థానానికి ఎదిగింది అంటే భారతదేశానికే ఒక దిక్సూచిగా 10 ఏళ్ళు దాటని ఈ పసిగుడ్డు ఈరోజు భారతదేశానికే దారి చూపే ఒక దీపస్తంభంలా, ఒక టార్చ్ బేరర్గా మారింది అంటే తప్పకుండా ఇది మనందరం కూడా తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది పార్టీలు ఏవైనా కులాలు ఏవైనా మతాలు ఏవైనా గర్వపడాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టుడే తెలంగాణ ఈజ్ అ మోడల్ రోల్ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒక సమీకృత సమ్మిళిత సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ఈరోజు ఒక దిక్సూచి, ఒక దీపస్తంభం అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నీతి ఆయోగ్ చెప్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి, ఎన్నో జాతీయ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, సమ్మిళిత సమీకృత సమగ్ర అభివృద్ధి అని నేను అన్నాను అధ్యక్ష, హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇదేదో నేను ఆషామాషిగా వాడుతున్న మాట కాదు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశాం, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యాలు ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరు బిజినెస్ ఫ్రెండ్లీగా ఐటీ ఫ్రెండ్లీగా ఉంటే మరొకరు ప్రో పూర్గా ప్రో ఫార్మర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు అధ్యక్ష. టుడే తెలంగాణ ఇస్ అ రేర్ ఎగ్జాంపుల్ వేర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. తెలంగాణ ఇస్ అ రేర్ కేస్ వేర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. తెలంగాణ ఇస్ అ రేర్ స్టేట్ వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్సో గ్రోస్ ఎట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో గ్రో. తెలంగాణ ఇస్ అ రేర్ స్టేట్ వేర్ ఇండస్ట్రీ ఆల్సో ఈస్ గ్రోయింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ మెజర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్.
ఇట్లాంటి సమగ్రమైన సమున్నతమైన సమ్మిళితమైన సమగ్రమైన అభివృద్ధి ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని నిర్వివాదంగా బల్లగుద్ది చెప్పే సత్తా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఉంది అధ్యక్షుడు.